హాయ్ హలో వెల్కమ్ టు ఎన్సిడిస్ ఎంటర్టైన్మెంట్స్ సంచలనాల రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి రెడీ అవుతున్నారు సినిమాలతో పాటు వ్యక్తిగతంగా వివాదాలు సంచలనాలకే ప్రాధాన్యత ఇచ్చే వర్మ ఇటీవల కొందరు కథానాయకులను ప్రమోట్ చేస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా మరో విధంగా అనుకున్నా ఏమనుకున్నా మీ ఇష్టం అంటూ వర్మ ఓపెన్ గానే ప్రతిదీ చెబుతుంటారు చెప్పకపోయినా దాని సంచలనం చేయటం వర్మ ఫాలోవర్స్ మీడియా పనిగా మారింది ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది పక్కన పెడితే వర్మ మాత్రం నిత్యం వార్తలో అగ్రస్థానంగా నిలుస్తున్నారు చివరికి ఆయన కోరుకున్న ఉచిత పబ్లిసిటీ బేషుగ్గా కుదురుతుంది ఇది వర్మ విధానం వెరటన్ టాలెంటెడ్ డైరెక్టర్ గా ఆయన ఇటీవల చెత్త సినిమాలు తీస్తున్నారని విమర్శలు ఉన్నా ఆయన తన పంతాను మార్చుకోని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇటీవల హీరోయిన్లతో శృంగారం ఆసక్తుల గురించి ముచ్చటిస్తూ వర్మ అటెన్షన్ ని తన వైపు తిప్పుకుంటున్నారు ఇటీవలే ఓ నటితో అసభ్యంగా డాన్సులు చేసి రచ్చకు తెరలేపిన సంగతి తెలిసితే సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో జోరుగా వైరల్ అయింది మధ్య మత్తులో వర్మ అలా చేశాడంటూ కథనాలు వచ్చాయి దీనిపై వర్మ ఫాలోవర్స్ విమర్శించగా మా ఇద్దరికి లేని నొప్పి మీకేంటి అంటూ అందరూ నోళ్లు ఒకేసారి మూయించారు తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అశు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ ఇద్దరు లైంగిక విషయాలు మాట్లాడుకున్నట్లు మరో వీడియో బయటకు వచ్చింది ఆ తరువాత అందులో ఉన్నది నేను కాదని అసలు వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదంటూ వర్మ చెప్పుకొచ్చారు ఆ రెండు రోజుల తరువాత అశు రెడ్డి తై అందాల్ని ఎలివేట్ చేస్తూ తీసిన మరో ఫోటోని లీక్ చేసి అందులో ఉన్నది నేనేనంటూ మాట మార్చారు ఈ ఇంటర్వ్యూకి చెందిన ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం లోపు రిలీజ్ చేస్తానని హింట్ ఇచ్చారు ఇలా వర్మ వింత చేష్టలతో మరోసారి మీడియాలో మరోసారి హైలైట్ అవుతున్నారు వర్మ వింత చేష్టలైనా ఆయన ఫాలోవర్స్ ప్రశ్నలు ఎలా ఉన్నా చివరిగా వర్మ ఏది అనుకుంటున్నారో అది మాత్రమే ఖచ్చితంగా చేయగలుగుతున్నారు మరి ఈరోజు ఎలాంటి సంచలనంతో ముందుకొస్తారో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్